వెల్కమ్ టు ఈ న్యూస్. హిందువుల మనోభావాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందని, రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని కేసీఆర్ మహాక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు. చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే కేసీఆర్. నిజంగా ఆశ్చర్యం. ఇది ఒక ప్రజాస్వామ్యం. కులాలు, మతాలు, వర్గాలు వీటితో సతమతమవుతున్న ఈ భారతదేశం కులాల కోసం, మతాల కోసం చిచ్చు రేపి ఓటు బ్యాంక్ పెంచుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఒక కేసీఆర్ గారు అన్ని మతాలు, అన్ని కులాలకి, అందరికీ సామరస్యపూర్వకంగా ఉండేటట్టుగా పరిపాలిస్తూ ఈరోజు ఇంత అందమైన అద్భుతమైన యాదాద్రి దేవాలయం నిర్మాణం చేయడం అనేది ఈ ఆశ్చర్యకరమైన విషయం. ప్రతి ఒక్కరూ నేను హిందూవాదిని అని చెప్పి హిందువుల యొక్క మనోభావాల్ని ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారే తప్ప ఒక కేసీఆర్ మాత్రం నిజమైన సనాతన ధర్మాన్ని గుర్తించి ఒక యాదాద్రిని ఒక మహాక్షేత్రంగా మార్చి పూర్వకాలంలో రాజులు ఎలా చేశారు ఈరోజు మళ్ళీ అలా చేసి ఈ నవ్య సమాజానికి అందించడం అనేది చాలా గొప్ప విశేషము. ఇది నిజంగా మరుపురాని భారతదేశంలో ఒక చరిత్ర. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పి చరిత్రలో నిలబడతాడు అనుకున్నాం, కానీ అది ఒకటే కాకుండా యాదాద్రి లాంటి దాన్ని ఒక మహాక్షేత్రంగా చేసి యాదాద్రి చూస్తేనే కేసీఆర్ గుర్తొచ్చేటట్టుగా అంత అద్భుతంగా మార్చడం చాలా గొప్ప విషయం. దానికి తోడు మా సలహా ఏంటంటే, అలాగే వేదిక యూనివర్సిటీ, అలాగే యాదాద్రి తరపున వేదిక యూనివర్సిటీ ఎన్నెన్నో వేద పారాయణకు సంబంధించి ఆ వేద పారాయణ పోస్టులు తెలంగాణ అంతా బ్రాహ్మణులకి ఏర్పాటు చేయడము, వేదము ఆ వేదం యొక్క జ్వరి నడిచేటట్టుగా చాలా అద్భుతంగా చెయ్యాలని మనసారా కోరుతూ ఆయన ఆశీర్వదిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం మట్టంగూడ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, దళిత బహుజన రిసోర్స్ సెంటర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చేతులు పరిశుభ్రత వారోత్సవాల భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కిరణ్మయి మాట్లాడుతూ పిల్లలకు చేతులు కడుక్కోవడంలో గల మెలకువల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు డిబిఆర్సి సంస్థ తరపున మా స్కూలుకు విచ్చేసి మా విద్యార్థులందరికీ చాలా అమూల్యమైన కొన్ని ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చిట్కాలు, అంటే ఈ హ్యాండ్ వాష్ అనే వాటి మీద ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా కొన్ని టిప్స్ చెప్పి మా విద్యార్థులందరికీ చాలా మంచి ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసిన డిబిఆర్సి సంస్థకి మా పాఠశాల హెచ్ఎం అండ్ స్టాఫ్ తరపున, మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో 8 రకాలైన టిప్స్ చేశారు, హౌ టు వాష్ అవర్ హ్యాండ్స్. సో దాంట్లో ప్రతి టిప్ కూడా మామూలుగా అయితే 2-3 టిప్సే జనరల్గా మనం వాడతాం, కానీ ఇప్పుడు ఈ సిస్టమేటిక్గా 8 టిప్స్, అంటే ఫస్ట్ దేని తర్వాత సెకండ్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th. సో ఇవన్నీ సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత చేసినప్పుడు ఎప్పుడు చేయాలి అంటే భోజనానికి ముందు, తర్వాత టాయిలెట్కి యూజ్ చేసాక. సో ఇవన్నీ కూడా చాలా మాకు కొన్ని కొన్ని తెలియదు, అయినప్పటికీ మాకు చాలా మంచిగా చెప్పిన ఝాన్సీ రాణి గారికి, ఆ డిబిఆర్సి సంస్థ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరు స్టాఫ్ తరపున. ఈ నెల 29 ఆశా వర్కర్ల మహాపాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు రాజమౌళి మాట్లాడుతూ, ఫిక్స్డ్ వేతనం పీఆర్సీని అసెంబ్లీలో మార్చి 22 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, ఆశా వర్కర్లను భాగస్వాములను చేస్తున్నామని జూన్ 15 రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిందన్నారు. నిర్వహిస్తా ఉన్నాం. ఆశా వర్కర్లందరూ దీనికి పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అధికారులు, తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కనీస వేతనాల విషయంలో కావచ్చు, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు,
ఈఎస్ఐ పిఎఫ్ విషయంలో కావచ్చు కనీసం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకుండా జటిలం చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ కష్టకాలంలో ప్రజలకందరికీ అందుబాటులో ఉంటూ కరోనా వైద్యం అందించిన ఆశా వర్కర్లకు పిఆర్సి ఈ రోజటి వరకు ప్రభుత్వం అమలు చేయట్లేదు. అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం పక్కన రాష్ట్రం అమలు చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫిక్స్డ్ వేతనం అమలు చేయట్లేదు. 4,000, 5,000, 6,000 ఈ వేతనాల వరకే అమలు చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది సరైంది కాదు. ఏదైతే హామీ ఇచ్చిందో తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం కోసం వెంటనే అమలు చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అధికారుల వేధింపులు రోజు రోజుకు ఆశా వర్కర్లకు పెంచుతూ ఉన్నారు. జ్వరాలు వచ్చినా రోగాలు వచ్చినా ఖచ్చితంగా డ్యూటీలు చేయాలని చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. అధికారులను వెంటనే మానుకోవాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకుంటే అక్టోబర్ 29వ తారీఖు నాడు ఆశా వర్కర్ల మహాపాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి వచ్చి వాళ్ళ ఫిక్స్డ్ వేతనం, పిఆర్సిని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ వెంటనే అమలు చేయాలి. చేయకుంటే రాబోయే కాలంలో అక్టోబర్ 29న ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు అందరూ నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ మహాపాదయాత్రను పాల్గొని విజయవంతం చేయాలనేది కార్మికులకందరికీ విజ్ఞప్తి చేస్తాం. మామిడి అటవీ క్షేత్రం పరిధిలోని కంపార్ట్ నెంబర్ 985853 ఆర్ఎఫ్ పరిమండల్ బ్లాక్ అరపల్లి బీట్ 2021-22 కంపా స్కీమ్ ద్వారా అటవీ శాఖ ఆధ్వర్యంలో సెమీ మెకానికల్ ప్లాంటేషన్ 15 హెక్టార్లలో మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం 10 హెక్టార్లు మాత్రమే మొక్కలు నాటి 15 హెక్టార్లలో మొక్కలు నాటినట్టు ఎంబీ మెజర్మెంట్ బుక్లో తప్పుడు రికార్డులు చూపించి సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటికి పొక్కడంతో ప్రస్తుత మామిడ అటవీ క్షేత్ర అధికారి ఇదే ప్లాంటేషన్లో అభివృద్ధి పనుల పేరిట 100,000 రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం గౌరవరం గ్రామ పంచాయతీలోని ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందాలనే లక్ష్యాన్ని అధిగమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందుబాటులో లేకపోయినా వ్యవసాయ పనుల్లో ఉన్న ప్రజలకు నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఏఎన్ఎం పార్వతి ఆశా వర్కర్ వాగులు వంకలు దాటి రైతులకు ఏఎన్ఎం పార్వతి వ్యాక్సిన్ వేయడంని గమనించిన సర్పంచ్ ఎం పార్వతిని గౌరవరం పంచాయతీ సర్పంచ్ జ్యోతి అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గుర్రపాలెం సగరపేట గ్రామంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి తలపై బోనాలతో అమ్మవారి పూనకాలు నృత్యాలతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గ్రామమంతా తిరిగి బోనాలను సమర్పించి అభిషేకాలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం నర్సాపురం గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ పాఠశాలను తెలంగాణ పౌర సరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అలాగే నర్సాపురం ప్రాథమిక వైద్యశాలను అంగన్వాడీ కేంద్రంను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించి తగు సూచనలు చేశారు. కోరేటటువంటి అధికారాన్ని లబ్ధిదారులకు కల్పించిన చట్టం, ఆ చట్టం ప్రకారం అందరూ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే, అలసత్వం ఉంటే దీనికి సంబంధించిన దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది. దీన్ని పాటించాల్సినటువంటి అధికార యంత్రాంగాలు కానీ ఎక్కడైనా ఉంటే పరిహారంతో పాటు వారికి శిక్షణలో ఉపయోగించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ప్రజల సేవకులుగా పనిచేసేటటువంటి, ఇది ప్రజలకు కల్పించినటువంటి హక్కు కాబట్టి ఈ హక్కును సక్రమంగా అందజేయాలనేటువంటి భాగంగా కమిషన్ అదేవిధంగా జిల్లా స్థాయిలో డీజీఆర్ఓ గారిని పెట్టడం జరిగింది. ఇట్లా విజిలెన్స్ కమిటీ కమిషన్ పెట్టడం జరిగింది. సామాజిక తనిఖీ ఇట్లాంటి అంశాలను అన్నింటి ద్వారా దీన్ని పకడ్బందీ అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి వారు వాళ్ళకు ఉండేటటువంటి ఈ పేద ప్రజాని కొరకు చేసినటువంటి స్కీమ్లలో వాళ్ళు వాలంటీర్గా ఎవరైనా తీసుకొని ఉంటే వాటిని డిపెండ్ చేయాలని కోరుతున్నాం. రేషన్ కార్డు అనేటటువంటి తను విరివిగా తీసుకునే అవసరం లేకుండా తను మిస్యూజ్ చేస్తున్నటువంటి కమిషన్ వాళ్ళకి అప్లై చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో పనిచేసేటటువంటి ఎన్జిఓలు మీరు దీని పట్ల శ్రద్ధ వహించి వాళ్ళ హక్కును కాపాడేటంలో భాగంగా మీరు చాలా చైతన్యంగా పనిచేయాలని కమిషన్ కోరుతున్నాం. నర్సారావుపేటలో లేబర్ ఇన్స్పెక్టర్ అంటూ పలు షాపుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. కొత్త రకం దోపిడీలకు నకిలీ ముఠాదారులు తెరుస్తున్నారు. ముగ్గురు నకిలీ అధికారుల ముఠాపై వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రామలింగేశ్వర నగర్ కాలనీలో జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని ప్రజలు ఆందోళన చేశారు. అక్రమంగా సెల్ టవర్ నిర్మించినట్లయితే ప్రజల ప్రాణాలను హరించే విధంగా ఉన్నాయని, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీ నివాసులకి ఇబ్బంది కనుక దాని నుంచి వచ్చే రేడియేషన్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి దాని నుంచి అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి కనుక టవరు నిర్మాణమును ఆపమని మేము కాలనీ నివాసులందరూ కోరుతున్నారు. దీని గురించి మన కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, సిఐ గారికి కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాము. కావున ఈ సెల్ టవర్ యొక్క నిర్మాణము పట్టించుకొని దాన్ని పునర్నిర్మాణమును ఆపేయమని కోరుచున్నాము. చూసి ప్రాబ్లమ్ను సాల్వ్ చేద్దామని మాట్లాడినారు. అంతే, ఏం చెప్పండి. మున్సిపాలిటీ పరిధిలోని రామలింగేశ్వర కాలనీలో సెల్ టవర్ను అక్రమంగా నిర్మిస్తున్నప్పటికీ ఇక్కడ కాలనీ వాసులందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సెల్ టవర్ను నిర్మించినట్లయితే ఇక్కడ ప్రజల ప్రాణాలు హరించే విధంగా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కరోనా వల్ల కూడా 20 మంది కరోనాతో చనిపోయారని ఇప్పటికైనా ఒక మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, కలెక్టర్ కానీ స్పందించి ఇక్కడ సెల్ టవర్ జనవాసాల మధ్య సెల్ టవర్లు నిర్మించవద్దని, అవి అక్రమంగా ఒకవేళ నిర్మించినట్లయితే ప్రజలకు ప్రాణాలను హరించే విధంగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు మరియు బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, ఒక రేడియేషన్ ప్రభావంతో అనేకమైన రోగాలకు వ్యాధికి కారణమవుతాయి.
దీనిని వెంటనే దీన్ని ఆపివేయాలని లేకుంటే కాలనీ వాసులందరూ కూడా మేము దశల వారీగా ఉద్యమిస్తామని కాలనీ వాసులు చెప్తున్నారు. సో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రామలింగేశ్వర కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ కార్యాలయాల ముందు సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో సిపిఎం జిల్లా నాయకులు కొండమడుగు నరసింహ, దయ్యాల నరసింహ, కొండ అశోక్, అన్నంపట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అర్హత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలే, అర్హత కలిగిన వాళ్ళ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే భువనగిరి మండల కేంద్రంలో మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం 5-6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పింది, కానీ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా కేసీఆర్ హామీ ప్రకారం ఇంటి స్థలం ఉన్న వారందరికీ 5-6 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండలంలో భూ పంపిణీ నిషేధం కొనసాగుతూ ఉంది. నిషేధం ఎత్తివేసి ఇళ్ల స్థలము 150 గజాలు భూమి లేని పేదలందరికీ ప్రభుత్వ భూములు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ధరణి లోపాలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. వాటిని సవరించి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలందరికీ నూతన పాసుబుక్కులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ మండలంలో ఏదైతే చిన్న నీటి కాల్వలు ఉన్నాయో ఆ కాల్వలు మొన్న జరిగిన వర్షాలకు దాటనిచ్చే పరిస్థితి లేదు. కాల్వల మీద బ్రిడ్జీల నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. బస్వాపురం రిజర్వాయర్ అనేది మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పెద్ద రిజర్వాయర్, కానీ భూములు కోల్పోతున్న తిమ్మాపురం కానీ బస్వాపురం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నిర్వాసితుల సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులే లేదు. ఇప్పటికైనా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి, తిమ్మాపురం ప్రజల్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం రిలే దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు కూడా దీక్ష కొనసాగుతుంది. 25 తారీఖు నాడు మండలాల సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని ముస్లిం ఆవాస్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పడం ఎక్కువైందని, ప్రతిపక్ష నాయకులు ఒక ముఖ్యమంత్రిని బూతులు తిట్టారని, పోలీసు సంస్మరణ సభలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్న పోలీస్ సైన్ వారి సంస్మరణ సభలో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి పైన ఈ విధమైన పద్ధతిలో మాట్లాడడం సమంజసం అని చెప్పినారు. తాను నంద్యాలకు వచ్చినప్పుడు శిల్ప ఉప ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని కాల్చండి, బావి లేయండి, బంగాళాఖాతం లేయండి, ఇష్టం వచ్చిన పద్ధతిలో బహిరంగ సభలో తిట్టిన విషయం నంద్యాల ప్రజలు మర్చిపోరు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో మత దేవాలయాలను కాలిపోయినప్పుడు కందిరీగలు కాల్చినాయని చెప్పినారు. ఈరోజు టీడీపీ వాళ్ళు అంటున్నారు, మరి బీపీ పెరిగినందుకు అభిమానులకు ఘర్షణలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. మాకు కూడా బీపీ పెరుగుతుంది, కరెంట్ ఛార్జీలు పెంచినందుకు వంట గ్యాస్ పెరిగి, డీజిల్ రేట్లు పెరిగి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి, మేము ఎవరి ఆఫీసులో పోయినా దాడి చేయాలా? రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు బీపీ పెరిగినారు. మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొని వస్తా అన్నాడు. అదే విధమైన పద్ధతిలో రాయలసీమ వెనుకబడిన ఆంధ్రాలకు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిధులు ఇస్తామన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అదే విధమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో వెనుక పడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసము పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. విద్యాలయాలను
ఏర్పాటు మరి ఇవన్నీ మోడీ చెప్పిన వాటికి ఈరోజు అందరికీ రాష్ట్రంలో బీపీ పెరగాల మీ పార్టీ వాళ్ళకి బీపీ పెరగాల కేంద్రానికి వ్యతిరేకంగా మోడీతో పోరాడి మన హక్కులను సాధించుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు బాగుంటుంది ఆ విధమైన పద్ధతిలో బీపీలు పెంచుకొని పోరాడకుండా రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా రాష్ట్రంలో బొగ్గు లేకపోవడం వల్ల 4 రోజుల్లో ధర్మల విద్యుత్ ప్రాజెక్టులు ఆడవు కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయని ప్రజలందరూ తిడుతున్నారు పెట్రోల్ రేట్లు పెరిగిపోయి ప్రజలందరూ తిడుతున్నారు ఖాళీ పోస్టులు భర్తీ అయినందుకు తిడుతున్నారు నేషనల్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ అనే పేరుతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఎస్సీ ఎస్టీ బీసీల మాకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నాయి బీపీ పెరగదు ప్రజలకు విద్యార్థులకు యువకులకు మీ ఒక్కరికేనా బీపీ పెరిగేదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీరు అబద్ధాలు మానండి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి ఆ విధమైన పద్ధతుల్లో తప్పు చేసిన వాళ్ళని తగినట్టు శిక్షించేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో కార్యదర్శులు సోయం రాజారావు నక్కపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు తెరాస పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మహాగర్జనకి సంబంధించిన జనసమకీర్ణను గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు విజయనగరం జిల్లా చీప్రపల్లిలో జనాగ్రహ నిరసన దీక్షను చీప్రపల్లి వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు బలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసులు పాల్గొని మద్దతు తెలిపారు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగపరం నిర్మాణంగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు నిర్మించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుమారు 175 సీట్లకు ఎన్నికలకు గాను వెళ్తే 151 సీట్లు ఇచ్చి వారిని ముఖ్యమంత్రి చేశారు సహజంగా ఒక ముఖ్యమంత్రి గారిని ఒక అసభ్య పదజాలంతో దూషిస్తే ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో ఎవరైనా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు వారిని ఏదైనా అసందర్భంగా ఉంటే దాన్ని మందలించే కార్యక్రమం చేస్తారు అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అలా ప్రతిపక్ష పార్టీలు అనేక సందర్భాల్లో ఎవరైనా గీత దాటితే వారి మీద వేటు వేసే కార్యక్రమాలు అనేక సందర్భాల్లో మనం చూసాం ఈ రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో చూసామండి కానీ వారు అధికార పెద్ద వాడిన భాషని దాన్ని సమర్థిస్తూ దాన్ని తప్పు అని ఖండించకుండా సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య విలువల గురించి రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడే వ్యక్తులు వారు ఎందుకు పదజాలాన్ని వాడాల్సి వచ్చిందో చెప్పకుండా కేవలం వారు ఆ కార్యక్రమం అయినంటనే దొంగే దొంగ అన్నట్టు వారు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఈ మధ్యకాలంలో 2-3 రోజుల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలు చూశారు సహజంగా ఈ రాష్ట్రంలో బంధులు పెరిపేవడం దేని గురించి చేస్తారంటే మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సార్లు బంధులు పాటించాం అనేక సార్లు మేము బంధు కార్యక్రమాలు చేశాం మా చేసిన ప్రతి కార్యక్రమంలో వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజాహితం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ దేశ ప్రజల కోసం ఆ కార్యక్రమాలు చేశాం అంతేగాని వ్యక్తులను దూరభాషలు ఆడినందుకో
నా వ్యక్తులు దుర్మార్గులాడారు కాబట్టి ఆయన మద్దతు ఇవ్వడానికి నిన్న రోజుని వారు బంద్ మద్దతు ఇచ్చారు. నిన్నటి మీరు వాడిన భాషకి ఈ రాష్ట్రంలోనే కాదు తెలుగు వారందరూ కూడా ఈ దేశంలోనే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడితే ఆ పార్టీ అధ్యక్షులు తక్షణమే వారి పార్టీని సస్పెండ్ చేయడం వారిని ఏ రకంగా ఆ పార్టీకి ఉన్న నియమ నిబంధనలు ఉపయోగించి ఆ పార్టీ మీద ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకపోగా వారు కానీ వారి కుమారులు కానీ మాట్లాడుతున్న భాష మాట్లాడుతున్న మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మంగళగిరి జాతీయ కార్యాలయంపై మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై వైసీపీ చేసిన దాడులను తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఖండించారు. చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం జనగ్రహ దీక్ష భాగంగా నగరి మున్సిపల్ చైర్మన్ నీలిమేఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జనాగ్రహం దీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి మున్సిపల్ చైర్మన్ నీలిమేఘం మాట్లాడుతూ పట్టాభిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పాలనకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా జనాగ్రహ దీక్ష జరగడానికి ప్రధాన కారణం ప్రజలందరికీ కూడా తెలుసు, ఒక సంక్షేమ పథకాల ముఖ్యమంత్రిని రాష్ట్రంలోని బాగోగులు చూస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని అబాసు పాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కుటిలయత్నం చేస్తున్నాడు. దీన్ని తిప్పికొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈరోజు జనాగ్రహ మనం గమనించాల్సిన విషయం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, మనకు భవిష్యత్తు లేదనే ఒక భయంతో ఏ విధంగా అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఏదో ఒక ప్రాబ్లాన్ని మనకు తీసుకుని వస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా ప్రజల చేత చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. దీన్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తూ ఉంది, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు దీన్ని సక్రమంగా ఎదుర్కొంటారని తెలుసు. కానీ మొదట్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాలు కూలగొట్టడం మొదలు చేసి ఆ తర్వాత రథాలను కాల్చుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిపైనే అబాసు పాలు చేసే విషయంగా నోటికి రాని విషయాలుగా తిట్టడము చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగంలోనే ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తిట్టడానికి అతనికి వాక్ స్వాతంత్రం అని ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా అన్యాయంగా ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పట్టాభిని వెనకేసుకొస్తూ ఆయన దొంగ దీక్ష దిగడము అందరూ కూడా ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిని అవమానం చేసిన దాంట్లో 5 కోట్ల మందిని అవమానం చేసినట్టుగా భావించి 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి దాన్ని సద్దాల్చిన పోయి దొంగ దీక్షకు దిగి ఈరోజు రాష్ట్రాన్ని కూడా అపాసు పాలు చేయాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అతనికి భవిష్యత్తు లేదనే భయంతో ఈ విధంగా చేయడం సబబు కాదు. సంక్షేమ పథకాలకు ఏదైనా కూడా లొసుగులుంటే దాన్ని సర్ది చెప్పి దానికి మార్గాలు చూపించి ప్రభుత్వాన్ని సక్రమంగా చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ విధమైన అడ్డదారులు వెతుక్కుంటూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నాన్ని చేయడము ఎంతవరకు న్యాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ మార్గాన్ని మార్చుకుని మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి సభాముఖంగా క్షమాపణ